దేవుని వాక్యం ఈ రోజున వ్యక్తి జీవితాలను అనేక మంది త్రాగుబోతులు నీతిమంతులుగా దేవుని వాక్యం ద్వారా మార్చబడుతున్నారు. అనేక మంది వ్యభిచారులు నీతిమంతులుగా మార్చబడుతున్నారు. అనేక మంది రౌడీ షీటర్లు నీతిమంతులుగా మార్చబడుతున్నారు. కరడు కట్టినటువంటి తీవ్రవాదులు వారు దేవుని యొక్క కృప ద్వారా దేవుని వాక్యం ద్వారా మార్చబడుతున్నారు. ఎందుకో తెలుసా? దేవుని వాక్యానికి ఉన్న శక్తి అలాంటిది. ముంబైలో అంటా ఒక స్కూల్లో గిడియన్స్ వారు బైబిల్స్ పంచుతా ఉన్నారు. కొత్త నిబంధనలు ఒక స్కూల్ వాళ్ళు అయ్యా ఇక్కడ పంచి పెట్టడానికి వీల్లేదు. ఏం పంచి పెడుతున్నారు మీరు? సినిమా పాటల పుస్తకాలు పంచి పెట్టండి, సినిమాకు సంబంధించిన పుస్తకాలు పంచి పెట్టండి, బైబిల్ మాత్రం పంచి పెట్టద్దు అన్నారట. పాపం గిడియన్స్ వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చేసారు. ఏమండి మేము పంచి పెడతామంది ఏదో ఆ నవళ్ళు కాదు, పరిశుద్ధ గ్రంథము. ఈ గ్రంథాన్ని చదవడం ద్వారా పిల్లల్లో పరివర్తన వస్తుంది, మార్పు వస్తుంది, ఉన్నతమైన స్థానానికి వస్తారంటే పంచి పెట్టడానికి వీల్లేదన్నారట. సుమారుగా 6 నెలలు అయిపోయింది. 6 నెలలు అయిపోయిన తర్వాత ఆ స్కూల్లో ఒక సంఘటన జరిగిందండి. స్కూల్ని అభివృద్ధి పరచడం కొరకు వారు కొంత లోన్ చేశారట బ్యాంక్లో. ఆ లోన్ డబ్బు తీసుకురావడానికి కొరకు 2 టీచర్లను పంపించాడు హెడ్ మాస్టర్. పంపిస్తే వాళ్ళు వెళ్ళారు. ఈరోజు ఎక్కడ చూసినా మనుషులందరికీ ఏం కావాలంటే కబుర్లు. ఒక్క నిమిషం ఖాళీగా ఉండడానికి మనిషి ఇష్టపడ్డు. ఏదోటి చెప్పేసుకోవాలి, ఏదోటి వినేయాలి, గుసగుసలు ఎక్కువ, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పేసుకోవాలంటే ఆ తాపత్రయం ఎక్కువ కదా జనాలకి. వీళ్ళు వెళ్ళిన దేనికోసం? అప్పు తీసుకురావడం కొరకు బ్యాంక్ వెళ్ళి డ్రా చేశారు. డ్రా చేసి ఇద్దరు టీచర్లు కలిసేటప్పటికి అది ఇది మాట్లాడుకుంటూ ఆటో ఎక్కారండి. బ్యాగ్లో పెట్టుకున్నారు సుమారుగా 10 లక్షల రూపాయలు. 10 లక్షల రూపాయలు బ్యాగ్లో పెట్టుకున్నారు. పెట్టుకుని ఆటో ఎక్కి మాట్లాడటం స్టార్ట్ చేసుకున్నారు. స్కూల్ రానే వచ్చింది. దిగిపోయారు ఇద్దరు కూడా. ఎవడో బ్యాగ్ పట్టుకోకుండా దిగిపోయారు. ఆటో ఆయన ఏమో చెప్పి దిగిపోయారు కదా, టంగుమని వెళ్ళిపోయాడు ఆయన. వీళ్ళు దిగిపోతున్నప్పుడు ఆటో వ్యక్తి ఎలా ఉంటాడో చూడలేదు. ఆయన అడుగు తిరిగి ఉంటాడు కదా, చూడలేదు. అంటే అర్థంలో కనబడతాడు అనుకోండి, చూడొచ్చు కానీ చూడలా. పోనీ వెళ్ళిపోతున్న ఆటో నెంబర్ కూడా నోట్ చేసుకోలేదు. ముంబైలో ఎన్ని ఆటోలు ఉంటాయి? మన విజయవాడ కంటే సుమారుగా 10 రెట్లు 20 రెట్లు ఆటోలు ఎక్కువ ఉంటాయి ముంబైలో. ఇప్పుడు వాళ్ళు బ్యాగ్ తీసుకోకుండా దిగిపోయారు. స్కూల్కి ఒట్టి చేతులు తెల్లారు. ఏదయ్యా డబ్బు, ఆటోలో మర్చిపోయాం. ఆటో వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? తెలియదు. ఆటో నెంబర్ తెలుసా? తెలియదు. పోనీ ఎక్కడా, ఏమన్న ఆధారాలు ఏమన్నా, ఏమీ తెలియదు. ఇప్పుడు ఎలా దొరుకుతాడు? ఇప్పుడు అతని యొక్క యథార్థత ద్వారానే ఆ డబ్బులు రావాలి, అంతే కదండి. ఇంకా ఛాన్స్ లేదు. అంత సత్య హరిశ్చంద్రులు ఈ రోజుల్లో లేరు, క్రైస్తవులు కూడా లేరు. 10 లక్షల రూపాయలు ఊరికి వచ్చినాయి అంటే ప్రభు అని ఇచ్చో ప్రభా, 10 లక్షల రూపాయలు నీకు స్తోత్రం అని చెప్పి వాడేసుకుంటాం కదా. కానీ ఆ రోజు ఒక అద్భుతం జరిగిందండి. ఇండియన్ హిస్టరీలో ఒక అద్భుతం జరిగింది. సాయంకాలం ఏ ఆటో డ్రైవర్ అయితే 10 లక్షలతో వెళ్ళిపోయాడో ఆటో డ్రైవర్ మరలా స్కూల్కి వచ్చి, మీ స్కూల్లో ఇద్దరు నా ఆటోలు ఈ 10 లక్షల రూపాయలు విడిచిపెట్టి వెళ్ళిపోయారండి, ఇదిగోండి సార్ తీసుకోండి అనేటప్పటికి హెడ్ మాస్టర్ వీళ్ళందరూ ఆశ్చర్యపోయారట. ఆశ్చర్యపోయి హెడ్ మాస్టర్కి ఆ యొక్క క్యూరియాసిటీ ఆపుకోలేక అడిగేశాడు, బాబు నువ్వు ఎందుకు తిరిగి వచ్చావు, ఎందుకు తిరిగి తీసుకొచ్చావు, మా వాళ్ళు ఏ ఆధారాలు లేమంటున్నారు, ఎందుకు తిరిగి తీసుకొచ్చావంటే అతను చెప్పాడు, ఒక 3 నెలల క్రితం మా బాబు స్కూల్లో చదువుతున్నాడండి, అటు స్కూల్లో ఒక గ్రంథాన్ని వాడికి ఇచ్చాడు. గ్రంథాన్ని వాడికి ఇచ్చారు. మాకెప్పుడు ఈ గ్రంథం తెలీదు. ఆ గ్రంథం ఇంటికి తీసుకొచ్చి మా బెడ్రూమ్లో పెట్టాడు. ఒకరోజు ఏంటి అని ఇలా తెరిచి చూశాను, ఏంటి పుస్తకం ఏంటి అని చెప్తే అందులో మత్తయి సువార్త 11:28లో ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యం ద్వారా నా ఎద్దుకు రండి, నేను విశ్రాంతి ఇస్తాను. ఏంటి నాకు విశ్రాంతిని ఇచ్చేటువంటి వారు ఉన్నారా, శాంతిని ఇచ్చేటువంటి వారు ఉన్నారా అని చెప్పి ఆ మాట నన్ను ఎంతగానో ఆకర్షించింది. మొదటి నుంచి చదవడం మొదలెట్టాను. మొదట చదువుతుంటే అబ్రహాం ఇస్సాకు ఇస్సాకు యాకోబు అని ఉంటే మగోళ్ళు కన్నట్టుందేటి ఇక్కడ, ఎవరు కన్నట్టుంది, మగోళ్ళు కన్నట్టుందేటి, విచిత్రంగా ఉంది అని చెప్పి చదవటం ఇంకా ఆసక్తి పెరుగుతూ ఉంది. ఇంట్రెస్ట్తో చదువుతా ఉన్నప్పుడు ఏసై గురించి నేను చదవటం మొదలెట్టాను. ఏసై యొక్క దైవత్వం ఏంటో తెలిసింది. ఎంతో కాలం నుంచి నేను నా కుటుంబం నిజ దేవుని వెతుకుతున్నా, కానీ నిజ దేవుని యొక్క అడ్రస్ మాకు దొరకట్లేదు. దైవత్వం ఒక సర్వపరిణత క్రీస్తు ప్రభులో నెరవేర్చబడి తెలుసుకుంటున్నాం. కొండ మీద జరిగిన ప్రసంగం, కొండ మీద చేసిన ప్రసంగము ద్వారా యేసు ప్రభు ఎందుకు మానవ జాతి కొరకు లోకానికి వచ్చాడు, ఎందుకు మన కొరకు ఆయన మరణించాడు, ఈ విషయాలను చదువుతున్నప్పుడు మాకు అర్థమైంది యేసు ప్రభు దేవుడని. ఆయన నమ్ముకున్నా, ఆయన నమ్ముకోవడం ద్వారా మా జీవితంలో నిజాయితీ, యథార్థత, నీతి మా జీవితంలోకి వచ్చింది. ఆ బైబిల్ గ్రంథం చదివే నీతిని నేర్చుకున్నానండి. అందుని బట్టే ఈ 10 లక్షలు
తిరిగి తీసుకొచ్చి ఇస్తున్నాను. చాలా వందనాలయ్యా, చాలా కృతజ్ఞతలు అని చెప్పి ఆటో డ్రైవర్ని పంపించేసి ఆ స్కూల్ హెడ్ మాస్టర్ పిలవండి అయ్యా గిడియన్స్ వాళ్ళని, మన స్కూల్లో కూడా ఈ గ్రంథాలు పంచిపెట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మాట చెప్పాను తెలుసా, 6 నెలల తర్వాత ఆ స్కూల్ అన్నిటికీ కూడా ఆ బైబిల్ గ్రంథాన్ని పంచిపెట్టగలిగారు. ఈరోజున దేవుని వాక్యం మన అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది, నీతిని మనకు నేర్పుతుంది, మనం ప్రభావవంతులుగా చేస్తుంది, మనకు నిత్య జీవాన్ని అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఈ లోకాన్ని విడిచిన తర్వాత మనకు నిత్య జీవాన్ని ప్రసాదించేది దేవుని వాక్యం. దేవుని వాక్యం శక్తి గల దేవుని వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవలకు వెలుగైనది అన్నాడు. దాడు మనం పాడుకున్నాం కదా, నీ వాక్యమే నేను బ్రతికించను, నా బాధలు అదే నాకు నెమ్మదినిచ్చను. దేవుని వాక్యం బ్రతికింపు చేస్తుంది.